Hi friends, welcome back to our channel. Iroju nenu maro sarikotta taaza news tho mee munduku vacha. Ade Bharatdesamlo mottamodati prapanchamlone atipedda carbon fiber plant nu nirminchununna Reliance Industries. Company vache edadi ACN utpattini prarambhistondani mariyu 2025 lo modati desa carbon fiber nu prarambhistondani Ambani praktinchar. Mari aa poorthi vivaralu ee video lo kluptanga chuddam. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కొత్త మెటీరియల్స్ కోసం తమ విజన్కు కట్టుబడి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సోమవారం 45వ ఏజీఎంలో గుజరాత్లోని హజీరాలో భారతదేశపు మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్లలో ఒకటిగా నిర్మించనున్నట్లు ప్రకటించారు. యాక్రిలోనే ట్రయల్ ఫీడ్ స్టాక్ ఆధారంగా ప్లాంట్లు 20,000 ఎంటీపీఏ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మొత్తం మీద ఆయిల్ టు కెమికల్ విభాగంలో అంబానీ ప్రస్తుత మరియు కొత్త విలువ గొలుసులలో సామర్థ్యాలను విస్తరించడానికి రాబోయే 5 ఏళ్లలో 75,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. అంబానీ మాట్లాడుతూ, మేము దహేజ్లో 1 MMTPA PET ప్లాంట్లో పెట్టుబడి పెడతాం. పీటీఏ మరియు పీఈటీ రెండింటినీ 2026 నాటికి పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంటాం. మేము పాలిస్టర్ ఫిలమెంట్ యాన్ PFY మరియు పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ PSFలలో తిరిగి పెట్టుబడి పెడతాం. 1 MMTPA కంటే ఎక్కువ దశల వారీగా 2026 నాటికి పూర్తవుతుంది. అదే సమయంలో వినైల్ చైన్లో భారతదేశంలోని దహేజ్ మరియు జామ్నగర్లో మరియు యుఏఈలో కూడా ప్రపంచ స్థాయి ప్లాంట్లను జోడించడం ద్వారా మా ప్రస్తుత సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుతాం. దహేజ్లో 1.5 MMTPA ఫీడ్ స్టాక్ ఇంటిగ్రేటెడ్ పీవీసీ విస్తరణను పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. తాజీజ్ కెమికల్ జోన్లో భాగంగా యుఏఈలోని రుబాయిస్లో ఈడీసీ మరియు పీవీసీని తయారు చేయడానికి మేము సామర్థ్యాలను కూడా జోడిస్తాం. ADNOC మరియు ADQ తో జాయింట్ వెంచర్ పూర్తి దేశీయ డిమాండ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విస్తరణలతో రిలయన్స్ ప్రపంచవ్యాప్తంగా పీవీసీ యొక్క టాప్ 5 ఉత్పత్తిదారులలో స్థానం పొందుతోంది. ఇంకా న్యూ మెటీరియల్స్ కోసం దాని దృష్టికి అనుగుణంగా మేము హజీరాలో యాక్రిలోని ట్రయల్ ఫీడ్ స్టాక్ ఆధారంగా 20,000 MTPA సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి మరియు ప్రపంచంలోని అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్లలో ఒకటిగా దశల వారీగా నిర్మిస్తాం. మేము తదుపరి యాక్రిలోని ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభిస్తాము. సంవత్సరం మరియు 2025లో కార్బన్ ఫైబర్ ప్లాంట్ యొక్క మొదటి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్బన్ ఫైబర్ మిశ్రమాలను ఉత్పత్తి చేయడానికి కంపెనీ తన మిశ్రమ వ్యాపారాన్ని కార్బన్ ఫైబర్తో మరింత అనుసంధానిస్తోంది. ఇతర అప్లికేషన్లు కాకుండా కార్బన్ ఫైబర్ మిశ్రమాలు మొబిలిటీ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క వేగంగా పెరుగుతున్న తక్కువ బరువు అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోగించబడతాయి. అందువల్ల కార్బన్ ఫైబర్ 0-2C కోసం బహుళ దశాబ్దాల వృద్ధి ఇంజన్గా ఉంటుందని వాగ్దానం చేసింది అంటూ తెలిపారు అంబానీ. రిలయన్స్ నిర్దిష్ట చర్యలతో 2035 నాటికి నికర కార్బన్ జీరోగా మారడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. వారు హరిత శక్తిని స్కేల్లో ఉత్పత్తి చేయడానికి బయోమాస్ను ఇంధనంగా వినియోగించడం ప్రారంభించారు. కేవలం 1 సంవత్సరం వ్యవధిలో దహేజ్ మరియు హజీరా సైట్లలో దాదాపు 5% శక్తి వినియోగాన్ని గ్రీన్తో భర్తీ చేస్తారు. శక్తి మరియు ఆకుపచ్చ ఆవిరి 1 సంవత్సరంలో రిలయన్స్ వద్ద పునరుత్పాదక ఇంధన వినియోగం 352% పెరిగింది. O2C ఆస్తులకు పునరుత్పాదక శక్తికి మారడంతో పాటుగా ఇటువంటి కార్యక్రమాలు నికర కార్బన్ జీరోగా మారడానికి వారి ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని చెబుతున్నారు. Q1 FY 23 సమయంలో RIL యొక్క O2C వ్యాపారం ఆల్ టైమ్ హై రెవెన్యూ మరియు EBITDA తో అత్యుత్తమ త్రైమాసిక పనితీరును అందించింది. 1Q FY 23 కోసం సెగ్మెంట్ రాబడులు 56.7% YOY నుండి 161,715 కోట్లకు పెరిగాయి. ప్రాథమికంగా అధిక ముడి చమురు మరియు ఉత్పత్తి ధరల కారణంగా బెంచ్ మార్క్
బ్రెంట్ క్రూడ్ సగటు ధర 65% వైఓవై పెరిగి 113.9 డాలర్ల బీబీఎల్. 1Q FY23 సెగ్మెంట్ ఈబీఐటీడీఏ 62.6% వైఓవై నుండి 19,888 కోట్లకు మెరుగుపడింది. ప్రధానంగా రవాణా ఇంధన పగుళ్లు మరియు మెరుగైన వాల్యూమ్ల కారణంగా. కంపెనీ సైట్లు మరియు యూనిట్లలో 19.7 MMT మొత్తం నిర్గమాంశతో అధిక వినియోగ స్థాయిని నిర్వహించింది. ఇది 1Q FY22 కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంటోంది అని తెలిపారు అంబానీ. అది ఫ్రెండ్స్ విన్నర్గా ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.